अंदरके नमस्कार इरोज राष्ट्र कमिटी समावेशान की मुख्य अतिथिगा विचेसन पेद्दलु गौरवनीयुलु गुरुवर्युलु जातीय पार्टी अध्यक्षुलु दिशा निर्देशकुलु गौरव चंद्रबाबु नायडु गारिकी अदे विधंगा कार्यकर्तल संक्षेम ध्येयंगा पनिचेसिन युव नायकुलु नारा लोकेश गारिकी राष्ट्र पार्टी अध्यक्षुलु अच्चय नायडु गारिकी वेदिक अलंकरिंचिन पेद्दलु पोल ब्यूरो सभ्युलकी अदे विधंगा ई 3.5 संवत्सराल कालंलो ओक उन्मादी पालनलो ఒక సైకో పాలనలో ఎన్నో కేసులు ఎదుర్కొడమే కాకుండా ఎంతో మంది జైలుకి వెళ్ళినా కూడా కార్యకర్తల్ని అంటిపెట్టుకొని తెలుగుదేశం పార్టీ శ్రేయస్సు గురించి పనిచేస్తున్న ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలండి. ఇదంతా మనకి తెలియంది కాదు, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో నాయకుల గురించి మాట్లాడాలనుకుంటే టాప్ 10 నాయకత్వం గురించి భారతదేశంలోనే మాట్లాడాలనుకుంటే ఆ టాప్ 10 లో టాప్ 5 లో ఒకానొక నాయకుడిగా వెలుగొందిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారిగా ఒక్కసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవస్థలు నడిపించడంలో గాని, ప్రజాస్వామ్యబద్ధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడంలో గాని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్క కాన్షియన్సీని గాని రాష్ట్రాన్ని కూడా అభివృద్ధికి పదవుల్లో ముందుకు నడిపించే ఒక మంచి నాయకుడిగా మన చంద్రబాబు నాయుడు గారు టాప్ 10 నాయకుల్లో ఉంటే ఈరోజు భారతదేశంలోనే అవినీతి పరుల జాబితా అంటూ ఒకటి తీస్తే టాప్ 1 ప్లేస్ లో ఉండే ఇక్కడ ఉన్న తెలుగుదేశం మన తెలుగు వైఎస్ఆర్సీపీ నాయకుడు అదేవిధంగా ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి పేరుని టాప్ 1 లో చూసుకునే పరిస్థితి దుస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే ఈ రోజు 3.5 సంవత్సరాల కాలంలో ఒక సైకో పరిపాలన ముందుకు నడుస్తుంది, ఒక ఉన్మాది పాలన ముందుకు నడుస్తుంది. దీన్ని ఎదుర్కొనే నిమిత్తం ప్రతి ఒక్క నాయకులు కూడా ముందుకెళ్లే సందర్భం. ఈ విషయాలు ఏంటంటే కుప్పం నియోజకవర్గంలో నిన్న మొన్న ఒక చంద్రబాబు నాయుడు గారు అక్కడ పర్యటన చేస్తూ ఉంటే ఆ పర్యటన గురించి అక్కడున్న వైసీపీ తాలూకా దాడుల గురించి చాలా గర్వంగా జబర్దస్త్ నటీమణులు కానీ అదేవిధంగా నిన్నగాక మొన్న నోటి పారుదల శాఖ మంత్రి అదేవిధంగా నీటి పారుదల శాఖ మంత్రి అయిన అంబటి రాంబాబు గారు కానీ మిగతా వాళ్ళందరూ చాలా భుజాలు జరుచుకుంటున్నారు. ఏమైందిరా అంటే చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కుప్పం నియోజకవర్గంలో కూర్చోబెట్టాం. అరే ఇక నేను చెప్పేది ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒక కుటుంబ సభ్యులు 16 నెలలు జైల్లో ఉండటానికో ఆర్థికంగా లావాదేవీలకో లేకపోతే 100 కోట్ల రూపాయలు అవినీతి చేశాడనో జైలుకి వెళ్తే రోడ్డు మీద కూర్చోలే. అదేవిధంగా బిజినెస్ సమ్మిట్ పెడితే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెడితే దాన్ని జల్లికట్టు రూపంలో నేను అడ్డుకుంటాను అని చెప్పి ఎయిర్పోర్ట్ రన్వే మీద కూర్చోలే. తన సొంత నియోజకవర్గంలో ఆకలి వేస్తున్న పేదవాడికి అన్నం పెట్టాలి అనుకున్న మంచి సంకల్పంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఆ అన్నా క్యాంటీన్ కూల్ చేసిన సందర్భంలో మీ అందరికీ కూడా బుద్ధి రావాలి అని 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి నడి రోడ్డు మీద కూర్చున్నారంటే అది సిగ్గుపడాల్సింది పోయి ఈరోజు అదేదో మేము చాలా సాధించామని చెప్పి ఈరోజు మాట్లాడే సందర్భం చూస్తూ ఉంటే సిగ్గనిపిస్తుంది. ఇందాక కూడా మీకు ఒక విషయం చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే టాప్ 10 నాయకుల్లో ఒక నాయకుడిగా ఉన్నారంటే నిజంగా మేమందరం కూడా గర్వపడాలి. మొన్నే ఒక జేఏసీ తరపున ఢిల్లీ వెళ్తే గౌరవ ఉపరాష్ట్రపతి గారి దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి వివరించాలని మేము వెళ్తే వీఆర్ కమింగ్ ఫ్రమ్ బిలాంగ్స్ టు తెలుగుదేశం పార్టీ అని చెప్పిన వెంటనే ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఒక్కసారి ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా తెలియజెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు అతను ఒక ఇన్స్పిరేషన్ గల నాయకుడు. అతని వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ అతను మాట్లాడే మాట కానీ అతని సిద్ధాంతాలు కానీ చూస్తూ ఉంటే రాబోయే తరాల వరకు ఒక దిక్సూచిగా కలిగిన నాయకుడు. అటువంటి నాయకుడిని నేను కలవాలనుకుంటున్నానని సాక్షాత్తు భారతదేశ ఉపరాష్ట్రపతి గారు మాతో చెప్తా ఉంటే ఎస్ మేము గర్వపడే సందర్భం అది. ఈ రోజు 3.5 సంవత్సరాల కాలంలో నువ్వు చేస్తున్న అవినీతిని, నువ్వు చేస్తున్న అక్రమాలని అడ్డం పెట్టుకొని, వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని, పోలీస్ వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రజల మీద ఒక రౌడీలాగా ఒక గూండాల్లాగా నువ్వు నీ మనుషులు తెగబడతా ఉంటే అడ్డగా నిలుచున్నందుకు మాకు ఎన్నో రకమైన కేసులు పెట్టారు. ఈరోజు జరిగింది ఒకటే నేను అందరూ కోరుకుంటున్నా, కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉన్నా, మంగళగిరి నియోజకవర్గంలోకి నారా లోకేష్ గారు వెళ్తా ఉన్నా ఎందుకు దాడులకు ఎగబడుతున్నారా అంటే నేను ఒకటే వాళ్ళని అడుగుతున్నా, 175 స్థానాలకి 175 స్థానాలు మేమే గెలిచేస్తాం అని చెప్పి చంకలు గుద్దుకుంటున్న ఈ పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో తిరిగితే నీకొచ్చిన నొప్పేంటి, మంగళగిరిలో లోకేష్ గారు తిరుగుతుంటే నీకొచ్చిన నొప్పేంటి,
లోకేష్ గారు మంగళగిరిలోనే కాదు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే కాదు ఏ నియోజకవర్గంలో కార్యక్రమానికి వెళ్ళినా ఏ నియోజకవర్గంలో ధర్నాలకు వెళ్ళినా ఏ నియోజకవర్గంలో పరామర్శలకు వెళ్ళినా ఆఖరికి ఏ నియోజకవర్గంలో పెళ్ళిళ్ళకు వెళ్ళినా కూడా నీ రౌడీ మూకలతో అడ్డుకొని నీ రౌడీ మూకల చేత మా మీద దాడులు చేయించే ప్రయత్నం చేస్తున్నావంటే అక్కడే నీ పతనం స్టార్ట్ అయిందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ లేదు ఈ రోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు అంటే ఈ రోజు ఎక్కడికి మన పరామర్శలకు వెళ్ళినా అడ్డుకుంటారు పెళ్ళిళ్ళకి వెళ్ళినా అడ్డుకుంటారు ధర్నాలు చేసినా అడ్డుకుంటారు ఆఖరికి అందరికీ అన్నం పెట్టి అన్న క్యాంటీన్ పెట్టాలనుకున్నా కూడా వాళ్ళ వైసీపీ మూకల చేత ఇష్టానుసారంగా ధ్వంసం చేయించే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల మీద పట్టు లేదు వ్యవస్థలంటే గౌరవం లేదు పోలీసులు నా దగ్గర ఉన్నారు కదా నేను ఎంతవరకైనా వెళ్ళొచ్చు అనుకునే తత్వం ఉన్న వ్యక్తి అటువంటి ఐడియాలజీ ఉన్న వ్యక్తిని ఎవరైనా గనుక వ్యతిరేకిస్తే ఆటోమేటిక్గా వాళ్ళందరి మీద కేసులు పెట్టే పరిస్థితి మనందరికీ తెలుసు ఎవరైతే తప్పు చేస్తాడో వాడిని వెనకాతలు పెట్టి దాచే పరిస్థితి రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది ఎందుకు దాయడండి ఈ రోజు పరిస్థితి అంత దౌర్భాగ్యం అంటే మహిళల మీద దాడుల సంఖ్య ఈ రోజు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం మనం కనుక రిపోర్ట్ తీసుకుంటే ఇది ఎవరో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సర్వేనో ఇంకో పార్టీ వాళ్ళు ఇచ్చిన సర్వేనో కాదు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఈ ఒక్క సంవత్సరంలో 17752 కేసులు మహిళల మీద నమోదు మహిళలకు వ్యతిరేకంగా నమోదైనాయి అంటే ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకునే పరిస్థితి అంటే సగటున రోజుకి 48 కేసులు మహిళల మీద అఘాయిత్యాల మీద వాళ్ళ మీద హత్యల గురించి అత్యాచారాల మీద కేసులు నమోదైనాయి అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి మహిళలంటే ఇంత చిన్న చూపు అని అడుగుతున్నా ఎలక్షన్ లో రోడ్డు మీదకి వెళ్ళాడు ముద్దులు పెట్టాడు అన్ని కూడా ఆడవాళ్ళకే ఆడవాళ్ళకి ముద్దులు పెట్టి అక్క చెల్లెమ్మలు అని చెప్పి ఈ రోజు అక్క చెల్లెమ్మలు రక్షించుకోవటంలో ఎంత ఉదాసీనత ప్రదర్శిస్తున్నాడంటే అసలు వాళ్ళందరూ కూడా మనుషులే కాదన్నట్టుగా ప్రవర్తించే ప్రవర్తన వాళ్ళ ఎమ్మెల్యేలు వాలంటీర్ దగ్గర నుంచి ఎంపీల వరకు కూడా ఆడవాళ్ళ మీద వెకిలి చేష్టలు వేసిన వెకిలి మాటలు మాట్లాడుతున్నా కూడా వెనకేసుకొస్తున్నాడే తప్పించి ఏ రోజు కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే పరిస్థితి కనిపించలే గంట అరగంట రాంబాబు అవంతి శ్రీనివాసులకి పనిష్మెంట్ బదులు ప్రమోషన్ ఇచ్చాడు నిన్నగాక మనం అందరం కూడా చూసాం ఒక డర్టీ ఎంపీ పిక్చర్ మనం అందరం కూడా చూసాం ఆ రోజు డర్టీ ఎంపీకి సంబంధించిన గోరంట్ల మాధవ్ సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు మేమందరం ఒకటే బాధపడ్డాం ఒక ఎంపీగా వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరువు తీయలేదు ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీగా ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక ఎంపీ వీడియో బయటకు వస్తే నోట్ వీడియో బయటకు వస్తే ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీని అడుగుతారు కానీ ఏ పార్టీకి సంబంధించిన ఎంపీ అని తర్వాత అడుగుతారు అటువంటిది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరువుని ఢిల్లీ నడివీధుల్లో అక్కడ పరువు తీసేడైనా ఈ రోజు అలాంటి వ్యక్తి మీద మీరు చర్యలు తీసుకోండి అని ఒక రాజకీయ పార్టీ మహిళా నేతలే కాకుండా సోషల్ యాక్టివిస్టులు కూడా రోడ్డు మీదకి వచ్చి ఢిల్లీ వరకు వెళ్ళి రాష్ట్రపతి గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే అక్కడి నుంచి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి కూడా సిఎస్ గారికి లెటర్ వస్తే ఈ రోజు వరకు కూడా ఉలుకు పలుకు లేకుండా అసలు ఏమీ జరిగినట్టుగా మాట్లాడే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డిది ఇంకొక విషయం ఏంటంటే గోరంట్ల మాధవ్ నోటు ఈ వీడియో బయటకు వచ్చిన రోజు ఇతగాడు దాని మీద ఎంక్వైరీ వేయకుండా కుప్పంలో కూర్చొని లావాదేవీలు చేశాడు ఏందిరా లావాదేవీలు అంటే చంద్రబాబు నాయుడు గారి మీదకి రాయేస్తే 10,000 చంద్రబాబు నాయుడు గారి కెమెరా మీద రాయేస్తే 1,00,000 అనే ఒక పేటిఎం కుక్కలకి వీళ్ళందరికీ కూడా డబ్బులు ఎర్ర చూపించి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయించే కార్యక్రమానికి ఆ రోజే శ్రీకారం చుట్టాడు ఈ రోజు ఎకిలిప్స్ రిపోర్ట్ ప్రకారం ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం అది గోరంట్ల మాధవదే అని చెప్పి మన పార్టీ వాళ్ళు యుఎస్ నుంచి రిపోర్ట్ తీసుకొస్తే బయటికి రాజకీయ నాయకుడు రాడు బయటికి ఒక పోలీస్ ఆఫీసర్ బయటకు వస్తాడు ఆ పోలీస్ ఆఫీసర్ బయటకు వచ్చేది కాదు అంటాడు మరి నిజం ఏంటో చెప్పరా అంటే కనుక నోర్లుపే పరిస్థితి కాదు ఫకీరప్ప బయటకు వస్తాడు ఫకీరప్ప గారి గురించి కూడా ఒక విషయం చెప్పాలి సాటిలైట్ కమ్యూనికేషన్స్ లో ఆయన ఎక్స్పర్ట్ ఆయన వైజాగ్ లో డిఎస్పీ కింద పనిచేసి డిసిపి కింద పనిచేసినప్పుడు ఓన్లీ టవర్ బేస్ చేసుకుని 2-3 మర్డర్ కేసుల్ని ఛేదించిన వ్యక్తి అది మన గవర్నమెంట్ లో అటువంటి వ్యక్తి రోజు ఒక మొబైల్ లో జరిగిన ఒక వీడియో గురించి అతను ఏకంగా నేను చెయ్యలేను ఫోరెన్సిక్ రిపోర్ట్ కి పంపించలేకపోతున్నానని మాట్లాడగలిగాడంటే వెనకాతల ఎంత దన్ను మనకు ఉందో అర్థం చేసుకోవాలి ఇవన్నీ ఒక ఎత్తు అయితే తప్పు చేసిన ఈడియట్ వెకిలి చేసలు వేసిన ఈడియట్ రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి టీవీ ఛానళ్ళ గురించి ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్నాడంటే అలాంటి వాళ్ళని ఫిల్ట్ పట్టుకుని చెప్పించుకోవటాలు తప్పించి ప్రజాక్షేత్రంలో తిరగనిచ్చే పరిస్థితి కూడా రాకూడదు ఈరోజు